నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. లావణ్య గారు మనకి ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. శేఖర్ భాషా గారు కూడా మనకి షోలో ఉన్నారు కాబట్టి, లావణ్య మీరు మొన్న షోలో చాలా స్పష్టంగా చెప్పారు చాలా మంది జీవితాలతో శేఖర్ భాష ఆడుకున్నారని. సో ఆయన వింటున్నారు, చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం, లావణ్య మాట్లాడుతున్నారు, మీరు ఆగండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, స్పష్టంగా అంటే నేను చూడలేదు, నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చింది, విక్టిమ్స్ చేశారు అన్నారు, అదే చెప్పడం జరిగింది. బట్ ఆయన నా గురించి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా నేను అతని గురించి కూర్చొని ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు. దయచేసి నన్ను అడగొద్దు కూడా. అది ఏంటి అన్నది అతనికి మనసుకు తెలిసి ఉంటది, లాస్ అయిన విక్టిమ్స్ కి తెలిసి ఉంటది. అంటే లావణ్య మీకే అప్రోచ్ అయ్యారు, మీ ఫోన్ నెంబర్ తెలుసుకుని మీకే అప్రోచ్ అయ్యి శేఖర్ భాష వల్ల మేము ఇబ్బందులు పడ్డాం, మా అక్కను కోల్పోయాం, మా ఫ్యామిలీ చాలా స్ట్రగుల్. ఏం చెప్పుకున్నారు ఒక్కసారి చెప్పండి, ఒక కేసు చెప్పండి. నా నోట్లో నుంచి అస్సలు వద్దు ప్లీజ్, దయచేసి వద్దు. నేను ఎందుకంటే ఇది ప్రొలాంగ్ చేసుకోవాలని అని అనుకోవట్లేదు. అతనితో నాకు గొడవ వద్దు, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్ కూడా వద్దు. కాకపోతే తలుచుకుంది ఏంటి అని, నన్ను అతను ఒక వ్యక్తిని తీసుకున్నాడు, మస్తాన్ని ఒక వ్యక్తిని తీసుకున్నాడు. రేపొద్దున మీరు అవ్వచ్చు, అతనికి అతను కూడా అవ్వచ్చు, నాకు కూడా ఏమైనా కేసెస్ వస్తే నేను డెఫినెట్ గా అతను చెప్తాను. బట్ అదే రాస్తారు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కేసులో ఉన్న మాల్వి మల్హోత్రా ఎవరైతే ఉన్నాడో, యోగేష్ ఇంకో వ్యక్తి ఉన్నాడండి, అతను 4.5 ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు. సో శేఖర్ భాష గారికి ఒకసారి ఆ కేసు ఇస్తే పాపం ఫైట్ చేయడానికి మనం కూడా సపోర్ట్ చేద్దాం. అండ్ శేఖర్ భాష గారికి సపోర్ట్ చేస్తూ ఆ వ్యక్తిని కూడా బయటికి తీయడానికి హెల్ప్ చేస్తే యోగేష్ మదర్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. కొడుకుని జైల్లో పెట్టుకొని బాగా ఏడుస్తున్నారు వాళ్ళ మమ్మీ పాపం. అంటే మాల్వి మల్హోత్రాకి సంబంధించి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా స్పందించాలి శేఖర్ భాష అని చెప్తున్నారు, అంతేగా? ఎంతసేపు మా నన్ను ఒక్కదాన్నే ఇంకా ఏంటి బోర్ కొట్టలేదు ఆయనకి. అంటే రాష్ట్రం ఫ్రెండ్ కదండి, ఫ్రెండ్ సమస్యల్లో ఉంటే ఎవడు ఎవరికి ఫ్రెండ్ అంటుంది లావణ్య? అసలు నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు నేను ఇంత మాట్లాడాక ఆయన అది మాట్లాడి ఇంకో ఇంటర్వ్యూ కానీ వెళ్ళమనండి పోని, నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ దగ్గర కూర్చుంటాను. మరి శేఖర్ భాష ఏమంటారు? ఇది బెదిరింపు. ఇంకా నేను ఇంటర్వ్యూలో ఆపేయాలి, ఇంటర్వ్యూలు ఆపేయకపోతే నా మా ఇంట్లోకి వచ్చి రచ్చ చేస్తాను. ఏమంటే నేను ఇప్పుడు మీలాగా ఓకే, నేను నా మాట్లాడేవండి, నేను మాట్లాడారు కదా, నేను చాలాసేపు విన్నాను కదా, మీరు మాట్లాడింది నేను విన్నాను కదమ్మా, నేను మాట్లాడేది మీరు వినండి, నేను మాట్లాడేది కూడా వినండి, మీరు మాట్లాడేది ఇప్పటిదాకా విన్నాను కదా. ఇప్పుడు మీరు రాసిచ్చిన కంప్లైంట్ లో, లేకపోతే మీరు సంతకం పెట్టించిన కంప్లైంట్ లో, లేకపోతే మీ వాయిస్ తో ఉన్నవి మాత్రమే నేను చూపించి నేను మాట్లాడుతున్నానమ్మా, నన్ను కంప్లీట్ చేయండి, నన్ను కంప్లీట్ ఒక మాట కంప్లీట్ చేయండి, నన్ను కంప్లీట్ చేయండి, సరే నన్ను కంప్లీట్ చేయండి, నా మాట విని. అంటే అసలు నీతో నాకు శత్రుత్వం ఏముంది, నాకు సంబంధం ఏముంది, నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు వస్తున్నావు భాష? సమాధానం చెప్పనండి, వినండి వినండి, ఆయన ఏం చెప్తారు వినండి. ఇప్పుడు కాదు ఆయన కాదు, నేను చెప్పేది ఆయన వినమనండి. శేఖర్ భాష గారు, నేను మా ఆయన కలిసి సంసారం చేసి ఉన్న ఇంట్లో, అంటే మీరు లేరు, రాశారని చెప్పిన ఒక వర్షనే విన్నారు కదా. మీరు వస్తే మా ఇంటికి వస్తా అంటే మా ఇంటికి రండి, లేదు బయట కలుద్దాం అంటే బయట కలుద్దాం. నేను మీకు మంచిగా వివరించి ఏంటి అన్నది మీకు చెప్పిన తర్వాత డెఫినెట్ గా మీరు నా సైడ్ వస్తారు. ఓకే, లావణ్యని కలిసి, లావణ్య తన జీవితంలో ఏం జరిగిందో మీకు వివరిస్తాను పూర్తి స్థాయిలో అని చెప్పేసి అన్నారు, మీరు లావణ్యని కలవడానికి సిద్ధమా? అలా వివరించేది అయితే ఆ వివరణ ఏదో పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చుకోమనండి, ఆవిడకి న్యాయం జరుగుతుంది కదా. మీడియా ముందుకు వచ్చి సగం చెప్పి సగం చెప్పకుండా, మీ వివరణలు ఏవైతే ఉన్నాయో, మీ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ జీవితంలో ఏం జరిగిందో మీరు పోలీస్ స్టేషన్ లో చెప్తే ఇన్వెస్టిగేషన్ లో అసలు విషయాలు తెలుస్తాయి కదా. సో మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఏమన్నా? అమ్మా అమ్మా ఒక నిమిషం, నన్ను కంప్లీట్ చేయండి. శేఖర్ భాష ఒక నిమిషం, ఇక్కడ శేఖర్ భాష అనే ఒక అతను ఏం డామేజ్ చేశాడు అన్నది నేను చాలా క్లియర్ గా మాట్లాడతాను మీకు. ఓకే, రాజ్ తరుణ్ ఒక 10 ఏళ్లుగా ఉయ్యాల చంపాల సినిమా నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు, దానికి ముందు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఓకే, అలా మీ అందరికి ఒక పరంగా తెలుసు. నేను
నా చిన్నప్పటి నుంచి మా స్కూల్లో వాళ్ళకు, మా పేరెంట్స్ కు, మా కొంతమంది పీపుల్ కి తప్ప వాళ్ళకి తెలియదు. అలాంటి నన్ను మాకైన గొడవ వల్ల లేదా ఆడియో రికార్డింగ్ ఉంది శేఖర్ భాష తీసుకొని వెళ్ళి, అంటే ఆయనకి కూతురు ఉంది కదా, ఆయన ఆ వర్షన్ లో ఆలోచించమనండి. నా కూతుర్ని ఇంకొకటి దగ్గర చెయ్యి చాచేట నేను పెంచను, దేనికైనా సరే పిన్నీసు కూడా అడగకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడని పెంచుతాను తప్ప. రేపు ముగ్గురు కూడా భరణం కావాలో ఇంకోటి కావాలో నేను ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి. ఎవరైతే మా అక్క చనిపోయింది అని చెప్పి శేఖర్ భాష మీద ఆరోపణలు చేస్తున్నాడో అతను ఆమె తమ్ముడు మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడేది ఆవిడ మాట్లాడినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు, అంటే నేను ఇందాక నుంచి మాట్లాడనివ్వకుండా మాట్లాడినట్ల నేను ఇందాక నుంచి నాలుగు సార్లు అడిగాను, నేను చెప్పను అని ఆవిడ అడిగిన సమాధానం చెప్పాలి. ఒక ఆవిడ అన్ని మాటలు అడిగింది, నేను ఒక్క మాట సమాధానం చెప్పాను అని అడిగా మాట్లాడను. నేను సమాధానం చెప్పినప్పుడు ఇంకోటి వస్తాను వాడికి సమాధానం. చెప్పడానికి అడ్డుపడకుండా చెప్తా. ఇప్పుడు రాజ్తరుణ్ మీద ఒక ఎలిగేషన్ వేసావు, రాజ్తరుణ్ వాళ్ళతో తిరిగాడు, వీళ్ళతో తిరిగాడు, నన్ను అన్యాయం చేశాడు, ఏదైనా చేసావు. చేసేటప్పుడు ఏం చేసావు నువ్వు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టావు, పోలీసులకి నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చావు, పోలీసులు చూస్తారు కదా అక్కడితో ఆగేవా? అప్పుడు రాజశర్ణ ఏం చేస్తాడు? కాదండి నేను నిర్దోషణ అండి, నా మీద అన్ని తప్పుడు ఆధారాలు ఇస్తుందండి, ఇప్పుడు రాజశర్ణ కూడా పోలీసులు సమర్పించుకున్నది సమర్పించుకుంటాడు అవునా? కానీ నువ్వు అక్కడితో ఆకుండా మీడియా కోర్టుకు వచ్చావు, మీడియా కోర్టుకు వచ్చి ఏం చేసావు? రాజశర్ణ అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, నన్ను చేశాడు, ఇది చేశాడు, నువ్వు చెప్పుకున్నావు. మరి రాజశర్ణ కూడా మీడియా ముందు పెట్టాలి కదా బయటికి. అవును నాకు తెలిసిన నేను చెప్తున్నా, నేను నాకు కాదు మన అందరికీ అప్పచెప్పాడు ఆయన త్రూ ఒక ఆడియో రికార్డు బయటకు వినిపించాడు. సో దాంట్లో నిజాలు నిజాలు అమ్మ నన్ను చెప్పనండి, పోలీసులకి సమర్పించినప్పుడు పోలీసుల దగ్గర రాస్తారు డిఫెన్స్ సమర్పిస్తారు, నువ్వు మీడియా ముందుకు వచ్చి అడిగినప్పుడు మీడియా ముందు కూడా రాస్తారు డిఫెన్స్. ఆయన వచ్చారా లేకపోతే నేను వచ్చానా ఎవరు వచ్చినా కూడా ఆయన ఆడియో కాల్ రూపంలో పెట్టాడు, అండ్ అలాగే ఆయన చెప్పాల్సింది చెప్పాడు. ఏంటి ఈ అబ్బాయి అమ్మాయి మస్తాన్ సైతం ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి చూపించాడు. మీడియా వాళ్ళు ఏం చేస్తారు? అది నిజమా కాదా అని చేస్తారు, చెక్ చేస్తారు. నేను చెక్ చేశాను, నేను తీసుకొచ్చాను, అంతే నేను చేసింది. నాకు ఇంకా వేరే ఫ్యాక్ట్ చెక్ చేశాను నేను అంతే. సో నేను అది కూడా చేయకూడదు, అది కూడా ఆపేయాలంటే మీరు మీడియా ముందుకు వచ్చారు, మీడియా ముందు అడిగారు, మీడియా ముందు చెప్పాం, మీరు పోలీసులు తెచ్చుకుంటే నేను రావాల్సింది. విన్నానండి, అతనికి కొంచెం వాటర్ వాటర్ ఇచ్చి వాటర్ తాగమనండి, కొంచెం బ్రీతింగ్ అవ్వమనండి. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, అతనికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను రాజతరుణ్ మీద కంప్లైంట్ ఇచ్చానా? నేను రాజతరుణ్తో మాట్లాడుకున్నానా? నా ముగ్గుడు, నా ఫ్రెండ్, నా ఎనిమి, నాకు అన్ని వాడు. ఓకే, వాడు నేను చూసుకుంటాం, నేను వాడు ముద్దు పెట్టుకుంటాం, నేను వాడు కొరుక్కుంటాము, కొట్టుకుంటాము, చంపుకుంటాము, నేను వాడు చూసుకుంటాం. నేను శేఖర్ భాష కాదు, చాలా క్లియర్ గా చెప్తున్నాను. అందుకని అక్కడే చూసుకోకుండా మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? మీడియా ముందే కొట్టుకుంటాము, ఏదైనా చేసుకుంటాము, నీకెందుకు? నాకెందుకంటే మీడియా, ఆయన మీడియా నా ముందుకు రావకండి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఆయన మీడియా ఒకసారి, ఇది ఇది కరెక్ట్ కాదు. మీ నాలుగు గోడల్లో మీరు ఏమన్నా చేసుకోండి, మాకేంటి? బయటకు వచ్చి కొట్టుకున్నప్పుడు అది కూడా చెప్పండి 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 చెప్పండి. నా ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నిన్న మొన్నది కూడా కాదు, సంవత్సరంది. అప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడతారంటే నా దగ్గర 1500-1600 ఉన్నాయి, ఎందుకంటే మేమిద్దరం కూడా ఒక నిమిషం ఆగండి. అతని దగ్గర ఉన్న ఆడియో రికార్డింగ్ నా దగ్గర కూడా ఉన్నప్పుడు సిమిలర్ ఉంటాయి కదా. నాకు రాజతరుణ్ బ్యాడ్ చేసే ఉద్దేశం లేదు, ఒక్కటి కూడా రాజతరుణ్ వదలలేదు. అర్థమైందా? మా మావయ్య గారు ఏదైతే నా గురించి అన్నారో నాతో అన్నవి కూడా ఉన్నాయి, వదలలేదు. ఎందుకంటే ఎంత తిట్టుకున్నా ఎట్టెళ్ళినా ఎవ్వరు ఎక్కడికి వెళ్ళట్లా, ఆయన ఏదో అనుకుంటున్నారేమో, అయిపోయింది విడిపోయామని, అస్సలు కాదు. అతను చెప్పండి, ముందుంది ముసల పండుగ, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇన్ ఫ్రంట్ ఏజ్ కోకడల్ ఫెస్టివల్ అని చెప్పండి, నాకు భయమేస్తుంది అని కూడా చెప్పండి ప్లీజ్. కాదు, ఇప్పుడు శేఖర్ భాష మీరు లావణ్యని కలిసి లావణ్య గారు చెప్పింది అంకలో కూర్చో, అర్థమైందా? పడి కాదు,
నేను ఊరి మీద పడ్డా నా మొగుడు కావాలని అడుగుతున్నాను ఇక్కడ. అంటే శేఖర్ భాష లావణ్య గారు చెప్పేది ఏంటంటే, నా మొగుడు కావాలని చెప్పి నేను, మాది 10 సంవత్సరాల ముందు నా మొగుడు నాకు కావాలి అని నేను ఫైట్ చేస్తున్నా, ఫైట్ చేస్తున్నా, కానీ మీరు మధ్యలో వచ్చి మా కాపురాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పి సమాధానం మీకు అర్థమైందా కాలేదా నేను చాలా క్లియర్ గా చెప్పాను. మీరు మీడియా ముందుకు వచ్చి అడిగినప్పుడు మీరు రాజతరుణ్ మీద ఎలిగేషన్ చేసినప్పుడు రాజతరుణ్ కూడా తన డిఫెన్స్ కోసం కొన్ని ఒక పాయింట్ చెప్తున్నారు పెట్టిన శేఖర్ భాష ఒక పాయింట్ చెప్తున్నారు వాటి ఫ్యాక్ట్ చెక్ చేసే నేను. చెప్పండి చెప్పండి లావణ్య చెప్పండి ఏదో చెప్పారు శేఖర్ భాష. ఇవన్నీ మీకు వేసుకోవడానికి బాగుంటాయి. ఇది కరెక్ట్ కాదు లావణ్య, లావణ్య ప్లీజ్ ప్లీజ్ ఇలా మాట్లాడదు. తెలుసు మీ భాష మాకు తెలుసు, నేను అంత దిగజారలేదు, ఇలాగా దిగజారలేదు. ప్లీజ్ కట్ ద కాల్. అంత నాకు కాదు శేఖర్ భాష ప్లీజ్ ప్లీజ్. శేఖర్ భాష ఏమన్నారు? ఐ జస్ట్ డి ఫ్యాక్ట్ చెక్. నీకు మా జీవితంలో ఏం జరిగిందో మా జీవితంలో ఒక్క నిమిషం బయట పెట్టుకోండి శేఖర్ భాష ఒక్కసారి. ఒకటి లావణ్య మీరు కూడా మీ పెళ్ళాం నీ పెళ్ళాం అని చెప్పేసి మీరు మాట్లాడటం కూడా కరెక్ట్ లేదు ప్లీజ్. అంటే కాదు లావణ్య, లావణ్య నేను సబ్జెక్టు మాట్లాడడానికి నేను ఎప్పుడూ సిద్ధం. నేను ఫ్యాక్ట్ చెక్ చేశాను కాబట్టి వాస్తవాలు తెలిసాయి కాబట్టి మీడియా ముందుకు వచ్చానని చెప్పి శేఖర్ భాష చెప్తున్నారు. వినండి, లైఫ్ ఏ ఒక పెయిన్ ఇస్తుందంటే, నా జైలు ఎపిసోడ్ ఒక పెయిన్ ఇస్తుందంటే, రాజుతో ఒకటి పెయిన్ ఇస్తుందంటే, సమాజం ఒకటి పెయిన్ ఇస్తుందంటే, శేఖర్ భాష నీ పెయిన్ ఒకటే కదమ్మా, అవతల వాళ్ళ పెయిన్ కూడా ఉంటుంది. నీ ఒక్క పెయిన్ ప్రపంచం అంతా ఫీల్ అవ్వాలి, మిగతా వాళ్ళ పెయిన్ ఏంటంటే మిగతా వాళ్ళ పెయిన్ కూడా ఉంటుంది, ఆ పెయిన్ కూడా ఫీల్ అవ్వాలి. రాజధాని ఎంత ఎంత ఇమేజ్ డామేజ్ అయింది, రేపు వాడికి సినిమా రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడు, వాడికి ఎన్ని కోట్ల నష్టం వస్తుంది. లావణ్య ప్లీజ్, లావణ్య ప్లీజ్, మీరు అలా మాట్లాడదు, అలా మాట్లాడదు, మన విషయం మాట్లాడదు. తిట్టడం అలవాటు, నాకు సంస్కారం లావణ్య, మీరు ఇంతకు ముందే చెప్పారు శేఖర్ భాష నీకు నువ్వు ఓడిపోయావు అందుకనే అరుస్తున్నావు. ఉన్నమాట అంటే ఊరికెక్కడ ఫ్యాక్స్ అని నీ బంగారం అంతా బయట పెట్టేటప్పటికి ఏం చేయాలో తెలియక అరుస్తున్నావు. నీకు దమ్ము ఉంటే నీ మాటలో నిజం ఉంటే నువ్వు ప్రూవ్ చేసుకో. ఒకటి శేఖర్ భాష, శేఖర్ భాష అని నా దగ్గరికి రమ్మని చెప్పండి. నా జీవితంలో డ్రగ్గిస్టుల దగ్గరికి ఇలా అక్రమంగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఆ కేసు ప్రూవ్ అయిందండి, మీరు డ్రగ్గిస్ట్ డ్రగ్గిస్ట్ అంటున్నారు. లేకపోతే 40 గ్రాములు చెంచాలు కూడా జైలు ఎందుకు పెట్టారు సార్? అంటే నిర్దోషితం ప్రూవ్ చేసుకుని వచ్చే అవమానండి నేను భర్త. ఆవిడ బ్యాగ్ లో డ్రగ్స్ లేకపోతే అయ్యో అయ్యో వద్దు నేను తీయద్దు తీయద్దు అని చెప్పి ఎందుకు ఎందుకు గొడవ చేసింది పోలీసుల దగ్గర? దమ్ముంటే దాన్ని ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ చెప్పు. ఎందుకు ఓపెన్ చేయలేదు? ఎందుకు ఓపెన్ చేయలేదు? ఒక నిమిషం లావణ్య చెప్పండి 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 లావణ్య. నిన్న నేను మీ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా ఎవిడెన్స్ అని చెప్పి ప్లే చేయలేదు, బట్ మీకు చూపించడం జరిగింది. అవును, అది రిమూవ్ కూడా చేసేస్తున్నారు వాళ్ళు చెప్పారు.